శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజా రాజా చోరా. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ను సొంతం తీసుకుని డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మంచి లాభాలు తెచ్చుకున్న సినిమాగా నిలవడంతో పాటుగా లాంగ్ రన్ ఉన్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన రన్ను ముగించేసింది. ఇప్పుడు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. ఇక ఈ సినిమాని ముందుగా డిజిటల్ రిలీజ్ చేయాలనుకున్నారు, దానికోసం మంచి ఆఫర్సే వచ్చాయి. కానీ ఈ లోపల థియేటర్స్ ఓపెన్ అవడంతో ఈ మూవీ టీమ్ ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక ఈ సినిమా 2.5 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే సినిమాకు వచ్చిన టాక్తో పోల్చుకుంటే కొంచెం తక్కువే కలెక్ట్ చేసింది. ఇక తర్వాత రోజు నుంచి పాజిటివ్ టాక్ బాగా రావడంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా పెరుగుతూ వచ్చాయి. అలా ఈ సినిమా టోటల్ రన్లో 6.22 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. 2.5 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 6.22 కోట్ల కలెక్ట్ చేయడంతో ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్స్కి 3.82 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ ఈ తెలుగు వారు దక్కించుకున్నారు కాబట్టి వాటి ద్వారా ఇంకో 3 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏరియల్ వారీగా ఎంత కలెక్ట్ చేసుకుందో తెలుసుకుందాం. ముందుగా నైజాంలో 2.18 కోట్లు, సీడెడ్లో 82 లక్షలు, ఉత్తరాంధ్రలో 72 లక్షలు, ఈస్ట్లో 42 లక్షలు, వెస్ట్లో 24 లక్షలు, గుంటూరులో 47 లక్షలు, కృష్ణాలో 26 లక్షలు, నెల్లూరులో 18 లక్షల వరకు షేర్ను వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17 లక్షలు, ఓవర్సీస్లో 75 లక్షల వరకు షేర్ను వసూలు చేసింది. అలా ఈ సినిమా టోటల్గా వరల్డ్ వైడ్గా 6.22 కోట్ల వరకు షేర్ను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ పోస్టర్గా నిలిచింది. ఇక ఈ సినిమా త్వరలోనే G5లో స్ట్రీమ్ కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.